దయగలిగిన మా దేవ ఇంతవరకు తండ్రి మీ ప్రేమ కలిగిన హస్తాల క్రింద మమ్మల్ని భద్రపరిచి ఏ అపాయము సంభవించకుండా కాపాడి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చి తండ్రి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని గనపరచటానికి మమ్మల్ని అందరినీ సజీవుల ఉంచి ఈ విధంగా ఈ సభ ద్వారా మీ నామ మహిమార్థమై తండ్రి ఉన్నతమైన మీ మాటలు మీ పిల్లలకు అందించడానికి మీరు చేసిన ఈ గొప్ప సహాయమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రవ్వా మీ మేలు ఎన్నటికీ మరువలేనిది మీ కృప వర్ణింప వీలు కానిది ఈరోజు ఈ సభ ద్వారా మేము ఏమి నేర్చుకోబోతున్నామో అది మీరు మాకు అనుగ్రహించినటువంటి దయాపూర్వక సంకల్పంలోని భాగమై ఉంది తండ్రి మీ పిల్లల హృదయాలను విశాలపరిచి వెత్తబడుతున్నటువంటి ప్రతి మాట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు మీ పిల్లలకు మీ విలువైన జ్ఞాన సంగతులు విభజించి ఉపదేశించడానికి సమయోచితమైన జ్ఞానము ముఖ్యముగా మీ ఆత్మ సహాయము అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రిలరా భూమి మీద జన్మించినటువంటి మనకు మనం పుట్టకముందు ఏం జరిగిందో తెలియాలంటే చరిత్ర మీద ఆధారపడాలి మనం మన ముందటి తరాలకు ఏం జరుగుతుందో చెప్పాలి అంటే ఒక చరిత్రను మనమే లిఖించాలి మనం లిఖించిన చరిత్ర ఏదైతే ఉందో అది మన వెనకాల వచ్చేవాళ్ళు చదువుకుంటారు మనం చేసిన పనులు మనం రాసిన మాటలు మనం ఈ చరిత్రలో ఉంచి వెళ్ళిపోతున్నటువంటి గుర్తులు అవి రాబోయే తరాలకు ఏం జరిగిందో చెబుతాయి ఇప్పుడు ఈ పల్లె ప్రాంతాల్లో లేదా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని శిథిలమైపోయినటువంటి కట్టడాలు నిర్మాణాలు కనబడుతూ ఉంటాయి అవి ఏమిటి ఎప్పటివి అని అడిగినప్పుడు మన పూర్వీకులు వాటిని ఉపయోగించినట్టుగా చెబుతారు పురాతనమైన పాత పడవలు కానివ్వండి ఆ పురాతనమైన లైట్ హౌసులు కానివ్వండి ఒకప్పుడు ఉండేవట ఒకప్పుడు ఇక్కడ లైట్ హౌస్ ఉండేది ఒకప్పుడు ఇక్కడ పడవలు ఉంచేటువంటి స్థలం ఉండేది ఇలా ఒకప్పుడు ఇక్కడ ఒక పురాతనమైన కట్టడం ఉండేది ఒకప్పుడు ఇక్కడ జాలర్లు అందరూ విశ్రాంతి తీసుకునే స్థలం ఉండేది ఇవన్నీ పూర్వం జరిగిపోయినవి ఆ తరంలో వాళ్ళు గతించిపోయారు కానీ వాళ్ళు కట్టిన కొన్ని కట్టడాలు మాత్రం అలా ఉండిపోయాయి వాళ్ళు చేసిన పనులు మాత్రం కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు వాటిని మనం చూస్తూ ఉంటాం రీసెంట్గా ఇజ్రాయెల్లో జరిపినటువంటి తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకి కొన్ని ప్రాచీన వ్రాత ప్రతులు దొరికాయి ఆదిమ హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి పురాతన వ్రాతప్రతులు ఆ ప్రతులు వాళ్ళు పరిశీలన చేసి ఈరోజు ఆశ్చర్యపోతూ నిన్న మొన్న మీరు పేపర్లో చూసుంటారు ఫేస్బుక్లో చూసుంటారు వాట్సాప్లో చూసుంటారు చాలామంది వాటిని షేర్ చేస్తున్నారు ఒకప్పటి వ్రాతప్రతులు చాలా సంవత్సరాల క్రిందటి చరిత్ర కలిగినటువంటి వ్రాతప్రతులు అంటే మనలాగే ఒక తరంలో పుట్టినటువంటి కొందరు మనలాగే ఒక తరంలో పుట్టినటువంటి కొందరు వారి కాలంలో వ్రాసినటువంటి ఆ చర్మపు కాగితాల మీద వ్రాసినటువంటి వ్రాతప్రతులు ఏవైతే ఉన్నాయో అవి ఈ తరంలో మనకు దొరికాయి ఈ మధ్యలో కొన్ని వందల సంవత్సరాల కాలం గడిచిపోయింది కానీ మనం వాటిని చదువుకొని ఓ ఆ తరంలో వాళ్ళు ఇలా వ్రాశారు వాళ్ళు ఏవైతే వ్రాశారో అవి ఇప్పటికీ బైబుల్ గ్రంథంలో మాకు కనబడుతున్నాయి అని మనం చదువుకుంటున్నాం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క చాలు ప్రపంచం బైబుల్ దైవగ్రంథం అని ఒప్పుకోవడానికి అంత పురాతనమైన వ్రాతప్రతులు ప్రపంచంలో ఇక ఏ గ్రంథానికి ఎప్పటికీ దొరకలేదు ఎప్పటికీ అర్థమవుతుందా బైబిలుకు దొరికినన్ని కుమ్రాన్ కేవ్స్లో కానివ్వండి మొన్న ఇజ్రాయిల్లో దొరికినటువంటి తవ్వకాల్లో దొరికినటువంటివి కానివ్వండి ప్రపంచంలో ఏ పుస్తకానికి నేటికీ లభించినటువంటి ఆ పురాతన వ్రాత ప్రతులు హీబ్రూ అనేది చాలా పురాతనమైన భాష ప్రపంచ పురాతన భాషలలో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ హీబ్రూ ప్రపంచ పురాతన భాషలలో అలాంటి అత్యంత ప్రాచీనమైన భాష ఆదిమ హీబ్రూ ఆ హీబ్రూలో వ్రాయబడినటువంటి వ్రాతప్రతులు నేటికి ఆ భాష ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో వాడబడుతూ ఉంది అది కనుమరుగైపోయినటువంటి భాష కాదు ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నటువంటి భాషే అలాంటి ప్రాచీన భాషలో వ్రాయబడినటువంటి ఆ రాత ప్రతులు నేటికి లభ్యమవుతూ మనకి ఏం చెబుతున్నాయి అంటే మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే చరిత్రను చూడాలి అని చెప్తున్నాయి ఆ చరిత్రను చూసినప్పుడు ఆ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి సందర్భాలు కానివ్వండి మనకి చాలా విషయాలు నేర్పిస్తాయి గాంధీజీ గారిని మనం ఎవరు చూడలేదు చూసామా ఎవ్వరు ఈ తరంలో చూసే అవకాశమే లేదు ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా పది పదిహేను ఏళ్ళ క్రిందటే వెళ్ళిపోయి ఉంటారు అంతే కదా ఒకవేళ ఉన్నా ఆ కాలంలో పుట్టిన వారు ఉన్నా ఆయనను చూసే అవకాశం లేక చూసి ఉండకపోవచ్చు వాళ్ళు ఎప్పటికీ పండుటాకుల్లో ఉంటే ఉండుండొచ్చు త్వరలోనే వాళ్ళు కూడా రాలిపోతారు అయితే ఆయన చరిత్ర మాత్రం మనందరికీ తెలుసు సినిమాల్లో చూసేసాం గారి సినిమాలు అలాగే మన చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం గారి చరిత్ర మనం చూడలేదు కానీ చదువుకున్నాం ఎలా చదువుకోగలిగాం అంటే ఆయన చేసినటువంటి కార్యాలు లిఖించబడ్డాయి కనుక ఆ చరిత్ర చదువుకొని ఆ హిస్టరీ చదువుకొని మనం ఒక అవగాహనకు వస్తున్నాం సో ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా సరే దేని మీద బేస్ అయ్యి నేర్చుకోవాలి చరిత్ర మీద బేస్ అయ్యి నేర్చుకోవాలి మన మహా అయితే మన వయసు నలభై యాభై అరవై డెబ్భై అంతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కౌంట్ చేస్తే డెబ్బై ఎనభై దాటి ఎవరు ఉండరు ఇక్కడ మ్యాక్సిమం ఎనభై ఉండొచ్చు ఎవరైనా పెద్దలు వృద్ధులు ఉంటే ఎనభై ముందు ఏంటి అంటే మూడి ఉన్నాం పోనీ మన వయస్సు కౌంట్ చేసుకుని నా వయస్సుకు ముందేంటి అంటే నాకేం తెలియదు అలాగే మీ వయసుకు ముందేంటి ఏం జరిగిందంటే మీకేం తెలీదు మనకు ఊహ తెలిసిన తర్వాత ఇక్కడ ప్రపంచం ఉంది ఉన్నాయి మనుషులు ఉన్నారు అమ్ముంది నాన్నడు బంధువులు ఉన్నారు ఇవన్నీ కూడా ఇరుగు పొరుగు వారు ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఊహ తెలిసిన తర్వాత ఒక్కొక్కటి 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 నేర్చుకున్నాం కదా మనందరికీ తెలిసి ఈ సంగతి అలాగే నేర్చుకున్నాం మరి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి చరిత్ర ఏంటో తెలుసా ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు నేర్చుకోవాల్సినటువంటి లేదా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక చరిత్ర ఉందే చాలా అవసరమైన చరిత్రది మనకి చాలా అవసరమైన చరిత్ర చాలా ఇంపార్టెంట్ హిస్టరీ సో ఇప్పుడు మనం అది నేర్చుకోబోతున్నాం అందుకే మీకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పుకోవాల్సి రావాల్సి వచ్చింది ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ హిస్టరీ గురించి మనకు అర్థం కావాలి అంటే ఈ ఉపోద్ఘాతం మీకు చెప్పాలి ఏమి నేర్చుకున్నా సరే మనం ఏమి నేర్చుకున్నా సరే మన పితరులు ఉంచిపోయిన గుర్తులు మన పితరులు మనకి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి గుర్తులు మన పితరులు మనకి వ్రాసిచ్చి వెళ్ళిపోయినటువంటి వ్రాతలు అవే చరిత్రలో ఉన్నాయి వాటిని చదువుతాం అందులో నిజానిజాలు పరిశీలన చేస్తాం వాటి ద్వారా మనకు రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాం అలాని చరిత్రలో ఉన్నవన్నీ వాస్తవాలే అనుకోవడానికి లేదు కొన్ని అభూత కల్పనలు కూడా వ్రాయబడ్డాయి కొన్ని అవాస్తవాలు కూడా వ్రాయబడ్డాయి మనిషి మట్టి మెదడులో పుట్టినటువంటి కల్పిత గాథలు కూడా సమాజంలో ప్రాచుర్యం పొందాయి బట్ దెర్ వాజ్ నో ఎవిడెన్స్ దెర్ వాజ్ నో ఎవిడెన్స్ మనం ప్రతిదాన్ని పరిశీలన చేసినప్పుడు ఎవిడెన్సెస్ అనేవి మనకు కనబడతాయి భౌగోళిక ఆధారాలు కానివ్వండి చారిత్రక ఆధారాలు కానివ్వండి పురావస్తు శాస్త్రవేత్తలకు దొరుకుతున్నటువంటి తవ్వకాల్లో లభిస్తున్నటువంటి వస్తు సముదాయాన్ని బట్టి చూసేటువంటి అలాంటి ఆధారాలు కానివ్వండి ఇలా ఎన్నో ఆధారాలు మనకు దొరుకుతూ ఉంటాయి వాటన్ని పరిశీలన చేస్తాం సో ప్రపంచంలో అత్యంత పురాతన గ్రంథంగా నేటికీ కనబడుతున్నటువంటి ది బైబిల్ ఆ బైబిల్ హిస్టరీని ఒక్కసారి పరిశీలన చేస్తే నేను చాలాసార్లు చెప్పాను ప్రపంచ చరిత్రను బైబిల్ చెప్పినట్టుగా మరేతర పుస్తకం ప్రపంచంలో చెప్పలేదు ఇది నేను పబ్లిక్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అన్ని పుస్తకాలు చదివిన తర్వాత నేను పబ్లిక్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ దీన్ని కొట్టిపడేసే స్టేట్మెంట్ మరొకటి ఉండదు ఉండబోదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే ప్రపంచ చరిత్రను ప్రస్ఫుటంగా వివరించిన ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ ఎందుకింత గర్వంగా చెప్తున్నావు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాల చరిత్ర మొత్తం బైబుల్లో కనబడుతుంది మన హిస్టరీ బుక్స్లో కనబడుతుంది ఆ సామ్రాజ్యాల చరిత్ర మామూలుగా కనబడదు ఎక్కడ ఏ శకం వరకు ఎక్కడ ఏ తరం వరకు ఎక్కడ ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వచ్చారో ఎక్కడ ఏ యుద్ధాలు జరిగాయో ఎక్కడ ఏ కూల్చివేతలు జరిగాయో ఎక్కడ ఏ దురాక్రమణలు జరిగాయో ఎక్కడ ఎవరు ఏ బానిసత్వం కిందకు వెళ్ళిపోయారో ఎక్కడ ఏ రాజుల పరిపాలన కొనసాగిందో ఎక్కడ ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టారో ఎక్కడ ఎలాంటి ఘోరమైన విపత్తులు ఈ ప్రకృతిలో సంభవించాయో ఇలాంటి అనేక అనేకమైన చారిత్రక అంశాలను పొందుపరిచిన హిస్టారికల్ బుక్ ది బైబిల్ మరేతర గ్రంథం కూడా అంత సమగ్ర సమాచారాన్ని ఇవ్వలా అలాని కేవలం ఒక దేశం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసింది కూడా కాదు మధ్యప్రాచ్యం మొదలుకొని మొసపుటోమియా నాగరికత అంతకు ముందున్నటువంటి ఆదిమ ప్రాచీన నాగరికతలు సముద్రంలో అలలు పొంగి విస్తారమైన వరద ఈ భూమి మీద సంభవించి ప్రపంచమంతా మునిగిపోయినటువంటి చరిత్ర ఆ చరిత్రకు సంబంధించి నేటికి అరారాతు పర్వతాల మీద పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికినటువంటి వాడ శిథిలాలు ఎన్ని 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 ఎవిడెన్సెస్ ఇచ్చేసిందో ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యాలు ఆ మహాసామ్రాజ్యాల కాలంలో ఏం జరిగిందో ఆ చరిత్ర ఇవన్నీ కూడా మనకు బైబిల్లో చాలా స్పష్టంగా కనబడతాయి కాబట్టి ప్రియులరా వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఓ బైబిల్ చరిత్రను వివరించింది అని మనకు అర్థమైంది ఇప్పుడు మనం ఆత్మీయంగా ఆలోచించే వారం గనుక ఆత్మ సంబంధులు గనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి హిస్టారికల్ బుక్లో నుండి మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన సందర్భాన్ని రాత్రి మీతో పంచుకుంటాను జాగ్రత్తగా వినండి చాలా బాగుంటుంది ఒక అద్భుతమైన సందర్భం మనం ఏ టైటిల్ అయితే మనకి ఇచ్చారో ఆ టైటిల్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాను విధేయత అని టైటిల్ పెట్టారు మన దైవజనులు సహాయం బ్రదర్ గారు ఏం టైటిల్ పెట్టారు విధేయత సో దాన్ని బేస్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో మాట్లాడతాను ఈరోజు హిస్టారికల్గానే ఈరోజు మనం మనందరికీ తెలుసు సిన్ అంటే ఎస్ఐఎన్ సిన్ ఏంటి సిన్ అంటే జీన్ ప్యాంట్ కంపెనీ పేరు కాదు సిన్ అనే జీన్ ప్యాంట్ కంపెనీ ఉంది తెలుసా మీకు బాగా మూడవుతాయి బ్రాండెడ్ ప్యాంట్లు సిన్ ట్రిగ్గరు సిన్ను మంచిగా ఉండి అవుతాయి అది కాదు ఈ ప్రపంచాన్ని ఆవహించినటువంటి ఎవ్రీ కంట్రీ మీరు మానవ సమాజం ఎక్కడైతే ఉందో పోనీ ఇందాక మనం వెళ్ళిన దీవుల్లోకి వెళ్ళిపోయినా పర్లేదు హోప్ ఐలాండ్ లాంటి దీవుల్లోకి వెళ్ళిపోయి అడిగినా ఇంకా అలాంటి ప్రాచీన దీవులు ఇంక ఇంకెళ్ళందరూ బెటర్ మనోళ్ళే వెళ్ళు అండమాన్ నికోబార్ వెళ్ళినప్పుడు నేను అండమాన్ నికోబార్ వెళ్ళినప్పుడు నికోబార్ వైపు వెళ్దాము అని అంటే అక్కడున్న సహోదరులు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే అక్కడ ఎప్పటికీ నాగరికత తెలియనటువంటి ప్రజలు ఆ దీవుల్లో బ్రతుకుతున్నారు పోలీస్ సెక్యూరిటీ లేకుండా మనం వెళ్ళకూడదు అన్నారు ఎందుకు పోలీస్ సెక్యూరిటీ అంటే ఉండాలండి పోలీస్ సెక్యూరిటీతోనే వెళ్ళాలి దానికి పెద్ద పెద్ద పర్మిషన్స్ మనల్ని అసలు అలౌ చేయరు వెళ్ళడానికి వీలెదు అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొన్ని ఫొటోస్ చూపించారు ఆ ఫొటోస్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే వాళ్ళకి సరైన వస్త్రధారణ లేదు ఆకులు కట్టుకుని ఉన్నారు నేటికి వేటే వృత్తిగా కొనసాగుతోంది వాళ్ళకి అలాగే ఏమైనా దొరుకుతాయేమో అని లేదా మనమేదైనా వాళ్ళని చేస్తామేమో అని భయపడి చంపేస్తారు కూడా మొన్న ఒక దైవజనుడు ఎవరో ఒక ఆయన సువార్తికుడు వెళ్తే ఆ సువార్తికుని కూడా ఆ దీవుల్లో చంపేశారు మీ అందరికీ తెలుసు మన దేశానికి చెందినవాడు కదా ఐ థింక్ అమెరికా అనుకుంటా వెళ్తే అక్కడ చంపేశారు రీసెంట్గా సో వాళ్ళు చాలా ప్రాచీనులు అనమాట వాళ్ళకేం తెలీదు కానీ వాళ్ళలో కూడా వాళ్ళలో కూడా ఏమీ తెలీదు అనుకుంటున్నాయో వాళ్ళు ఒక జాతిగా అక్కడ బ్రతుకుతున్నారు కదా వాళ్ళలో కూడా ఒక అపరాధ భావన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏది రైట్ ఏది రాంగ్ రైట్ చేసినప్పుడు ఎలా ఉంటాం ఎలా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం అలజడి ఉండదు పెద్ద రాయి నీటిలో పడినప్పుడు ఏమొస్తాయి అలలు వస్తాయి ఏ రాయి నీటిలో పడకపోతే ప్రశాంతంగానే నిమ్మలంగానే ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒక తప్పు జీ తప్పు మార్గాలలో మనం వెళ్ళినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండదు అదే రైట్ వేలో వెళ్తున్నాం అనుకోండి సింహం అలా ధైర్యంగా ఉంటాం నీతిమంతులు ఎలా ఉంటారట సింహమోలే ధైర్యంగా ఉంటారు దొంగలు ఏం చేస్తారు దొడ్డిదారుల్లో దాక్కుంటారు దొడ్డిదారుల్లో దూరిపోతారు దొంగలు దొడ్డిదారులు వెతుక్కుంటారు దొంగలు నీతిమంతులు సింహంగా సింహం రైట్ వేలో వెళ్ళిపోతారు ఇక్కడ మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే నాగరికత వారైనా నాగరికత తెలియని వారైనా వాళ్ళందరూ పాపము అనే ఒక చెరలో బంధింపబడ్డారు అందరికీ తెలిసి సంగతి పాపము లేని చోట ఎక్కడో చెప్పండి ఎక్కడైనా ఉందా మా ఊరిలో అసలు పాపం ఉండదన్నాను ఊరు ఒక్కడ చూపించండి ఉంటుందా ఎవరైనా మా ఊళ్ళో పాపులు ఉండరు ఎక్కడైనా ఉంటుందా ఉంటుందండి ఉండదండి ప్రతి ఊరిలో పాపులు ఉంటారు అనటానికి ఒకే ఒక్క రుజువు ఏంటి చెప్పనా ఏంటి చెప్పండి ప్రతి మండలానికి ఏముంది ఓ పోలీస్ స్టేషన్ ఉంది ఎందుకు పోలీస్ స్టేషను పాపుల్ని కంట్రోల్ చేయడానికి పాపాలు ఎక్కువ జరగకుండా ఏం చేయడానికి పాపుల్ని కంట్రోల్ చేయడానికి అలానే నూటికి నూరు శాతం పాపుల్ని కంట్రోల్ చేస్తారా అంటే లేదు లేదు మనం ఏదైతే పాపంగా పబ్లిక్కి చూపిస్తున్నామో దాన్ని మాత్రమే కంట్రోల్ చేస్తారు మరి ఇంకొన్ని కూడా ఉంటాయి కదా దైవ దృష్టికి పాపాలైనవి అవి దైవ దృష్టికి అయితే అవ్వచ్చు కానీ చట్టం దృష్టికి పాపాలు కావు ఉదాహరణకి నేను రోడ్డు మీద తాగి పడిపోతాను అన్నాడు అనుకోండి పోలీసు ఏమండవు తాగిపడిపోతే పడిపోవు కానీ మరి మధ్యలో పడిపోక పక్కన పడిపో అంటాడు మధ్యలో ఎందుకు పడిపోద్దు మధ్యలో పడిపోతే ట్రాఫిక్ ఇబ్బంది కదా నిన్నెవడ తొక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ అదో కేసు తొక్కునోడికో కేసు సో అది వద్దు కానీ నువ్వు తాగేస్తే ఏ బురదగుంటలోనో పడిపోవు తాగినంత తాగు బురదగుంటలో పడిపోవు అది ఏమి కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు నిన్ను మేమే శిక్షించవు కానీ దైవ దృష్టికి అలా మత్తులయ్యి పడిపోవటం అనేది దైవ దృష్టికి ఏంటది నేరం బహిరంగ ప్రదేశంలో కాదు కానండి మా ఇంటి పెరట్లో సిగరెట్ కాల్చుకుంటానున్నాం అనుకోండి పోలీసు ఏమండు ఇంటి పెరట్లే ఉందండి వీధుల్లోనే ఊదేత్తన్నారు మన ముక్కుల్లోకి కదా సో పోలీసు ఏమండు కానీ దైవ దృష్టి కవి నేరాలు ఎందుకంటే శరీరాన్ని నువ్వెవరు అలా అంత అలా పాడు చేసుకోవడానికి శరీరాన్ని పాడు చేసుకునే అధికారం నీకు లేదంటాడు దేవుడు కాబట్టి పాపము అనేది లేని చోట ఎక్కడ లేదు అందుకే ప్రతి చోట పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రతి చోట కోర్టులు ఉన్నాయి వాటి చుట్టూ మనుషులు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవుతున్నారు జైల్లో పెడుతున్నారు కొందరు దొరుకుతున్నారు కొందరు దొరకట్లేదు దొరికిన వాళ్ళందరూ దొంగలవుతున్నారు దొరకన వాళ్ళందరూ నేటికి దొరలే ఇది మానవ సమాజం నాట్ ఓన్లీ ఇండియా యు కెన్ గో ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్కడికైనా నువ్వు వెళ్ళు ఎక్కడ చూడు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపము అనేది మానవ సమాజాన్ని ఏలుబడి చేస్తుందా చేయట్లేదా చేస్తుంది ఎక్కడ చూసినా సరే నాకు పాపం గురించి తెలీదు అని ఎవ్వరు లేరు ఎవ్వరు అనలేరు ఎక్కడైనా పాపం అనేది ఉంది పాపం పాపం తమిళ్లో పావం పావం అంటారు తెలుగులో పాపం అంటారు ఇంగ్లీష్లో సిన్ అంటారు ఇంకా రకరకాల భాషల్లో రకరకాలుగా పిలుస్తారు మొత్తం మీద పాపము లేని చోటు అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అనేది క్లియర్ క్లియరా కాదా నాట్ క్లియరా ఆల్ క్లియరా ఏ క్లియర్ ఆల్ క్లియర్ కదా పాపము అనేది ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉంది అని ప్రతి మానవుడు ఒప్పుకోవాలి రాజకీయ నాయకులు ముందే ఒప్పుకోవాలి మేధావులు అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి శాస్త్రవేత్తలు వాళ్ళు ఒప్పుకోవాలి అభ్యుదయవాదులు వాళ్ళు ఒప్పుకోవాలి సమాజాన్ని చైతన్యం చేద్దామనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవాలి చట్టం ఒప్పుకోవాలి న్యాయస్థానాలు ఒప్పుకోవాలి మేధావులు ఒప్పుకోవాలి చదువుకున్న వాళ్ళు ఒప్పుకోవాలి చదువు లేని వాళ్ళు ఒప్పుకోవాలి మొత్తం మీద ప్రపంచం అంతా ఏమని ఒప్పుకోవాలంటే మానవ జాతి ఎక్కడైతే విస్తరించిందో అలా విస్తరించిన ప్రతి చోట ఏముంది పాపము ఉంది నో డౌట్ ఎట్ ఆల్ పాపము ఉంది నేను నువ్వు ప్రపంచ ప్రజలందరూ ఖచ్చితంగా ఒప్పుకోవాలి పాపము ఉంది అయితే మరి ముందు నుంచి మనం మాట్లాడుకున్న ఉపోద్ఘాతాన్ని బట్టి ఈ పాపము అనేది ఎలా ఎలా వచ్చింది చరిత్రలోకి వెళ్ళాలి ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పదు అని ఎందుకు ధైర్యంగా గర్వంగా చెప్తున్నానంటే ఒకళ్ళు ఎవరైనా ఇలాంటి విషయాల్లో డిబేట్లకు వచ్చినా ఐమ్ ఆల్వేజ్ రెడీ చాలామంది ఊళ్ళు ఊరుతూ ఉంటారు డిబేట్కి వస్తావా డిబేట్ చేస్తావా అని ఉంటారు డిబేట్ అంటే ఏంటి ఒక రేంజ్ ఉండాలి అవతల కూడా సబ్జెక్ట్ ఉండాలి సో అలా ఉంటే ఐఎమ్ రెడీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు నొప్పి పుట్టినా ప్రపంచంలో ఏ పుస్తకం ఎలాంటి హిస్టరీ చెప్పలేదు మన మధ్యలో కనబడుతున్న దాని గురించి మనకి చెబుతున్న బుక్కా ఎస్ ఆ బుక్ నేమేంటి బీఐబిఎల్ ఈ ఆబుక్కే అవునా ఆ బుక్క అవును ఆ బుక్కే దేని గురించి చెప్తోంది మన మధ్య కనబడుతున్నదా అని చరిత్ర చెప్తోంది మన మధ్య ఏం కనబడుతోంది ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ పాపం కొట్టుచినట్టు స్పష్టంగా కనబడుతుంది మనం న్యూస్ పేపర్లలో వింటాం టీవీ ఛానల్లో చూస్తుంటాం ప్రతిరోజు దాని గురించినటువంటి విషయాలు మన ముందుకి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి దాని ప్రస్తావన లేకుండా మన బతుకుని అడవట్లేదు కాదా దాని ప్రస్తావన మన చెవిని పడకుండా రోజు గడుస్తుందా నో నో డైలీ ఆ ప్రస్తావన మన ముందుకు వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అసలు ఇది ఇప్పుడు పుట్టింది ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది ఈ చరిత్రలోనికి మనం వెళ్ళిపోతే మొట్టమొదటి మానవుడు దేవుని చేత సృజించబడినవాడు ఆదాము హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఆయనకి అయ్యగారు వచ్చినప్పుడు మరి అమ్మగారు కూడా రావాలి కదా సో అమ్మగారు కూడా వచ్చారు సో అయ్యగారు అమ్మగారు ఇద్దరు వచ్చిన తర్వాత అయ్యగారికి అమ్మగారికి ఇద్దరికి చెప్పాడు వాళ్ళ అయ్యగారు ఆయనే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే నాయనా రైట్ అనేది ఉంది అట్ ద సేమ్ టైం రాంగ్ అనేది కూడా ఉంది మనం ఎప్పుడూ రైట్లోనే ఉండాలి రాంగ్లో వెళ్ళకూడదు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు ఈరోజు వెళ్ళినట్టు ఎప్పుడు రైట్గానే ఉండాలి మళ్ళీ రాంగ్ వెళ్తే అలా ఇలా తిరిగి ఆపేసుకొని పక్కదారిలో పరిగెత్తికి రావాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు రైట్ వేలో వెళ్తే బెస్ట్ అందుకని ఇక్కడ చాలా ఉన్నాయి నాన్న అవన్నీ ఓకే కానీ ఓన్లీ ఒక చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకు అది రాంగ్ వేలో వెళ్ళినట్టు ఆ రాంగ్ వేలో వెళ్ళొద్దు నువ్వు ఇది నీకు ఒక టెస్ట్ ఇది రైట్ నీకు వెళ్ళముంది రాంగు నీకు ఉంది అయితే నీకు ఇక్కడ ఉన్న మంచి ఫెసిలిటీ ఏంటంటే రైట్ అనేది విస్తారంగా ఉంది రాంగ్ అనేది ఒకటే ఉంది అంటే ఏ ఏ శాతం ఎక్కువ నువ్వు ఎంచుకుంటే మంచి శాతం ఎక్కువ చెడు శాతం తక్కువ నువ్వు ఎంచుకుంటే నువ్వు ఎంచుకోనంటే నువ్వు ఎంచుకోనంటే అందరూ వెళ్ళి ఆ సెట్ మీదే పెడతానంటే అదే ఎక్కువ ఇంకా దీనికి ఎక్కువ ఉన్నా దీనికి విలువ తక్కువ సో అదే జరిగింది అక్కడ తొలి మానవుడైన ఆదాము ఆదాము కాబట్టి కానండి ఆయన్ని తప్పించి నన్ను పెట్టుంటే అక్కడ నువ్వు అంటావేమో ఏమంటావు తొలి మానవుడు ఆదాము కాకుండా అయితే ఎంత బాగుండవా తొలి మానవుడు ఆదాము కాకుండా ఎవరైతే బాగుండు ఇస్రాయల్ గారైతే బాగున్నా సత్యనారాయణ గారు బాగున్నా దేవసహాయం గారు బాగుంటారా తొలి మానవుడు తొలి మానవుడుగా నన్ను పెట్టుంటే అని మన సామీలు అన్నాడు అనుకోండి ఇంకేం చేస్తాను ఆయన అంటే ఏం చేస్తానండి మా ఆవిడ ఆ పండు తెచ్చినప్పుడు రెండు బీకి ఎందుకు కోసావే నువ్వు అని ఎలాడబెట్టేశరా ఎలాడబెట్టేశారా దానికి ఖండించేవాళ్ళు అసలు నేను ఎవరు అవి అని చెప్పి అసలు ఏ ఇబ్బంది లేకుండా చేసి పడేసేవాడిని ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో అంటారా అంటారా అలా అనే రైట్ మనకు లేదు ఎందుకంటే ఆదాము ఆ పండు దింపితే మనం ఇక్కడ చాలా పండ్లు తెంపేశాం మనం కూడా మనం కూడా ఆదాము లాంటి వారమే ఆ బాటలో వెళ్ళిన వారమే ఆయనకు ఒకటే చెట్టు ఉంటే మనకి చాలా రకాల చెట్లు ఉన్నాయి ఆయన కనిపించే చెట్టు ఉంటే మనకి కనిపించని చెట్లు ఉన్నాయి ఎప్పటివరకు చెప్పుకున్న చరిత్ర అది పాపము లేని చోటు లేదు అందుకని మేమేమి వాళ్ళమేమి కాదు ఆయన అలా ఆవిడ తెస్తే తిని ఉంటాడు మనమైతే ముందుళ్ళు తెచ్చుకుని తినేసేవాళ్ళమేమో అక్కడ ఇక్కడ ఆదామును నిందించడానికి ఏమి లేదు మనం చూజ్ చేసుకున్నాం మానవుడు తప్పు మార్గాన్ని చూజ్ చేసుకుంటున్నాడు కారణం ఆ తప్పు మార్గం వైపు ఒక ఆకర్షింపబడే విధంగా దుష్టుడు మానవుణ్ణి ప్రేరేపించేశాడు ఆ తెలివైన ప్రేరేపణకు మానవుడు లొంగిపోతున్నాడు ఆ తెలివైన దుష్ట ప్రేరేపణకు మానవుడు చోటిచ్చేస్తున్నాడు అలా తెలివిగా ఆదాము ఈ భూమి మీద పాపానికి రెబ్బన్ కటింగ్ చేశాడు అప్పట్నుంచి భూమి మీదకి వచ్చిన ప్రతివాడు తనంతట తానుగా రెబ్బన్ కటింగ్ చేస్తూనే పోతున్నాడు చెయ్యని వాడు ఎవడైనా ఉన్నాడా అని బైబిల్ని అడిగితే ఊహ తెలియకుండా చచ్చిపోయిన వాడు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో కానీ బ నరుని హృదయ ఆలోచన ఎప్పటి నుంచట అక్కడికి వెళ్ళి స్టాప్ పెట్టాడు ఆయన ఎక్కడికి వెళ్ళి ఊహ తెలిసిన నాట నుండి అంటే వాణి బాల్యము నుండి నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అక్కడికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం వెళ్ళి ఎవరినో మనం స్కాన్ చేయడం ఎందుకు ఈ వాక్యం అంతా నా కోసమే ఇందులో హీరో నేనే ఇప్పుడు నా కథే చెప్తున్నారు నా చరిత్రే చెప్తున్నారు నా గురించే మాట్లాడుతున్నారు అని ఒక్కసారి నేను నువ్వు అనుకున్నావు అనుకోండి ఇక్కడ మనల్నే ఈ వాక్యంలో ప్రతిష్ఠించేసుకున్నాం అనుకోండి మన చరిత్ర మనకు అద్దంలో చూసుకున్నట్లేదు ఉందా లేదా ఏ తమ్ముళ్ళు ఉప్పటి తమ్ముళ్ళు చుట్టుపక్కల తమ్ముళ్ళు కాకినాడ దుమ్ములపేట ఇటు కోనపాపేట వరకు వచ్చుంటారేమో తున్నుంచి కూడా వచ్చారా సంతోషం మన చరిత్ర మనం చదువుకున్నట్లేదా తమ్ముళ్ళు ఉందా లేదా ఉంటుంది సో ఆదాం ఒక్కడే కాదు పాపానికి రెబ్బన్ కటింగ్ చేసింది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూను అందరూ అదే డ్రింక్ తాగి అందరూ అదే భోజనం చేసి అందరూ అదే గాలి పీల్చి అందరూ అదే రెబ్బన్ కటింగ్ చేసి ఏం చేశారు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు మనమందరం అదే కోవలో ఉన్నాం మనం అందరం అదే పరిస్థితిలో ఉన్నాం సో ఎవరైనా సరే ఏది నాన్న రైట్ ఆర్ రాంగ్ ఏదో చూజ్ చేసుకోనా అన్నప్పుడు తప్పనిసరిగా రాంగ్ వేలో కూడా వెళ్ళిపోతున్నారు పూర్తిగా రైట్ వేను వదిలేస్తున్నారు ఒకవేళ రైట్ వేలో వెళ్ళినా అట్ అప్పుడప్పుడు రాంగ్ వేలోకి కూడా వెళ్తున్నారు ఇటు రైట్ వేలోకి కూడా వస్తున్నారు వాళ్ళనే మనం కొంత మంచోళ్ళు అంటాం అప్పుడప్పుడు రాంగ్ వేలోకి వెళ్ళి మళ్ళీ ఎందులోకి వస్తారు రైట్ వేలోకి వస్తారు వాళ్ళనే మనం సమాజంలో ఆ పర్వాలేదండి వీళ్ళు మహాత్ములండి వీళ్ళు గొప్పోళ్ళు అండి వీళ్ళు మంచోళ్ళు అండి వీళ్ళు ఉత్తమ పురుషులండి అవార్డు గ్రహీతలు అండి అంటాం మనం అవార్డు గ్రహీతలు కూడా వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారు చాలా సందర్భాల్లో గాంధీ గారిని మనం మహాత్ముడు అంటాం కానీ ఆయన తన ఆత్మకథ రాశారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఒక బుక్ రాశాడు ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆ బుక్ మీరు దొరికితే చదవండి అందులో ఆయన చెప్తాడు ఆయన ఎన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోయాడో ఎన్ని తప్పటడుగులు ఆయన జీవితంలో పడిపోయాయో తర్వాత ఎన్ని విషయాల్లో దిద్దుకున్నాడో ఆయన ఎవరు ఇన్స్పైర్ చేశారో ఏ స్థాయికి వెళ్ళాడు అవన్నీ కూడా ఆయన ఆత్మకథలో రాసుకొచ్చాడు కానీ మనం ఆయన ఏమని పిలుస్తున్నాం మహా ఆత్మ మహా ఆత్మ మనము మామూలాత్మ అంతే కదా మనం ఏ ఆత్మ ఆత్మ మరి ఆయనే ఆత్మ మహా ఆత్మ ఆ మహా ఆత్మ ఏమని చెప్పాడు కొన్ని దొరిలాయని చెప్పాడు సో నేనేం చెప్తున్నానంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక టైంలో రాంగ్ వేలో వెడుతున్నాడు ఎక్కడో చోట పాపాన్ని చూజ్ చేసుకుంటున్నాడు కనీసం దురాలోచనల ద్వారా ఆయన బయట వారికి తెలియకుండా దురాలోచనల ద్వారా అయినా తన బ్రతుకుని ఏం చేసుకుంటున్నాడు మలినం చేసుకుంటున్నాడు అది బయట వారికి కనబడదు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఏదైనా దురాలోచన చేశారనుకోండి మీ పక్కన ఉన్న వారికి కనబడదు వినబడదు తెలియదు కానీ చేసే అవకాశం మీ దగ్గర ఉంది అలా ఈ భూమి మీద చాలామంది రాంగ్ వేయించుకున్నారు ఈ ప్రారంభ మానవుడైన ఆదాముదానికి రిబ్బన్ కటింగ్ చేశాడు ఆ విషయాన్ని ఇక్కడ ఎంత స్పష్టంగా భక్తుడు వ్రాశాడో నిజంగా బైబిలు గ్రంథాన్ని రచించినటువంటి భక్తులలో నూతన నిబంధనలలో అత్యంత ప్రాశస్తం కలిగినటువంటి మహాజ్ఞాని పౌలు గారు ఆయన రచించినటువంటి మాటలు చాలా నేటికి చెప్తున్నాను కదా నేటికి ఇంకా గొప్ప విషయం ఏంటి చెప్పన ఇంచుమించు ఆ టాపిక్ మీద నేను చాలా 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 డీప్ సబ్జెక్ట్ వివరించాను అది కూడా చాలామంది మాకు సత్యం తెలుసు అనుకుంటున్న వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాలేదు అది ఇప్పటికీ కొంతమందినైతే రాజమండ్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి చెప్పారు వాళ్ళు కూడా తెల్ల మొహాలు వేసుకుని వెళ్ళిపోయారు అంత ఈజీ కాదు చాలా డీప్గా ఉంటాయి అందులో పర్టికులర్గా పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో అత్యంత క్లిష్టమైనవి కష్టమైనవి కొన్ని ఉన్నాయి అందులో నెంబర్ వన్ ప్లేస్ ఏంటో తెలుసా హెబ్రి పత్రిక అనుకుంటారు కాదు అందులో నెంబర్ వన్ ప్లేస్ ఆక్రమించేది రోమా పత్రిక నెంబర్ టూ హెబ్రి పత్రిక ఇలా పౌలు గారు రాసిన పత్రికల్లో క్లిష్టమైన భావజాలం నెంబర్ త్రీ కొరిందీలకు రాసిన రెండవ పత్రిక చాలా క్లిష్టమైన భావజాలం చాలా కష్టమైనటువంటి పదప్రయోగాలు ఆ పదప్రయోగాలు కూడా అత్యంత అద్భుతంగా ఉంటాయి అసలు ఒకదానికొకటి తెగదు ఈ జన్మపాపం గురించి చాలామంది తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో చాలా విషయాలు మాట్లాడాను అప్పుడు దైవానుగ్రహం వల్ల కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పాను అరే నాయన ఇన్నాళ్ళు మనం అనుకుంటున్నది కాదు ఇంకా చాలా లోతైన సబ్జెక్ట్ ఉంది బైబిల్లో ఈ వేలో రీసెర్చ్ చేయండి ఈ వేలో వెళ్ళండి నీ చాలా తెగిపోతాయి చిక్కుముడులు విడిపోతాయి అని చెప్పాను అందులో ఒక పదాన్ని చెప్తాను ఈరోజు ఆ సబ్జెక్ట్లోకి డీప్గా నేను వెళ్ళను కానీ కొన్ని పదాలు మీకు చెప్తాను అవి మీకు నేర్పిస్తే కూర్చోబెట్టి దాదాపు ఒక ఏడెనిమిది రోజులు మాట్లాడుకోవచ్చు అలాంటి డీప్ సబ్జెక్ట్స్ ఒక్క అధ్యాయంలో ఇచ్చేస్తాడు ఆయన గమలీయలు పాదాల దగ్గర అంతటిని అవపాసన బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభు దయ వల్ల గొప్ప గొప్ప విషయాలు పొందుపరిచినటువంటి ఒక దైవజ్ఞాని అపోస్తలుడైన పౌలు పేతురు గారు మాట్లాడుతూ అంటారు ఒకసారి ఆ స్టేట్మెంట్ చూద్దాం ఎంత బాగుంటుందో ఆ తర్వాత సబ్జెక్టులోకి వెళ్దాం పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక ఒకసారి చూద్దాం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేనో వచ్చిన నుంచి చదవండి కొంచెం మనసు పెట్టి చదవండి గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఏ జ్ఞానం అటది తనకు అనుగ్రహింపబడిన నాకు మనకు మనందరికీ ఆయన పేతురు అనే గొప్ప అపోస్తలుడు మాట్లాడుతూ పౌలు అనే మరో గొప్ప అపోస్తులుడు గురించి స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటున్నాడు మాకు అన్నాడా మనమైతే మాకైనాస్తాం ఆయన మాకడు ఏమంటాడు జెన్యున్ క్యాండిడేట్ అండి ఆయన పేతురు గారు జెన్యున్ క్యాండిడేట్ ఏమంటున్నాడు జెన్యున్గా మాట్లాడుతూ తనకు మాత్రమే మనకు కాదు తనకు మాత్రమే అనుగ్రహింపబడింది అది తనకు మాత్రమే అంటే కొందరికి కొన్ని ప్రత్యేకంగా ఇచ్చాడు దేవుడు అందరికీ ఒకలా ఇవ్వలేదు ఆయన ప్రత్యేకంగా అనుగ్రహించాడట జ్ఞానాన్ని అదే ఇక్కడ పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ పేతురు గారు ఏమని రాశారంటే మీకు కష్టమైనవన్నాడా అప్పుడే దేవుడు ఎప్పుడో అక్కడక్కడక్కడక్కడ ఒక చిక్కుముడు విప్పుతూ ఉంటాడు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా ఎవరిని అడగాలి మనం నన్ను అడగమన్నాడు ఆయన అడగమంటే ఇది ఓపెన్ చేయకుండా అడగమనా ఇది ఓపెన్ చేయకుండా అడగమనా నువ్వు చదవాలి నువ్వు వెతకాలి నువ్వు పరిశీలన చేయాలి నువ్వు కష్టపడాలి అప్పుడు ప్రభువా నాకు అర్థం కావట్లేదని అడగాలి తన గ్రంథంలో మన కోసం పొందుపరిచారో నేను ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మీకు తెలియజెప్తాను రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు నుండి చదువుదామండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడలా అన్నాడండి మరణమట ఎలా వచ్చిందట ఒకని అపరాధ మూలముగా వచ్చిందట అంటే మరణము అనేది పాపము వలన వచ్చు జీతము మరణము పాపము లేకపోతే పాపము లేకపోతే ఏం లేదు ఏం రావడానికి లేదు దేనికి చోట లేదు మరణానికి చోటు లేదు పాపం ఉంటేనే దేనికి చోటు మరణానికి చోటు మరి ఏంటి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఒక జీతము అనగానే ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చదవు నిశ్చయముగా నీవు మరణించదవు ఏ మరణం అది ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అది అర్థమైతే మనకి ఇది అర్థమైపోద్ది మనం ఏమనుకుంటాం అంటే అదే మామూలుగా అరవై 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 ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి ఊపిరిది ఆగిపోద్ది కదండి అదే ఇది అంటాం మరి పెండంగా ఉన్నప్పుడు ఆగిపోతే ఏమంటాం అదే పాపం వల్ల వచ్చిందంటాం పుట్టిన వెంటనే ఆగిపోతే ఏమంటాం అది భౌతికమైన మరణం ఇది ఆత్మీయ మరణం పాపము వలన వచ్చు జీతం ఇది అది భౌతికమైన చావు గురించి మాట్లాడలేదు రెండు మానవుడు అంటే రెండింటి కలయిక ఒకటి శరీరము రెండోది ఆత్మ ఆత్మ మరణం వేరు శరీర మరణం వేరు శరీర మరణం అందరికి ఉంటుంది చివరికి మన రక్షకుడి నేసుక్రీస్తు కూడా వచ్చింది అది ఆయన కూడా వదలలేదు కదా మరి మరి దాన్ని కూడా పాపము వలన వచ్చి జీతము అందమా ఆయన బ్రతికాడు కదండి మనం బ్రతుకుతాం మనం బ్రతుకుతాం ఆయన బ్రతికినట్టే బ్రతుకుతాం కాకపోతే ఆయన ముందు ముందటి వాడు ఆయాడు మనం తర్వాతి వారం అవుతాం ఆయన మొదటివాడు ఆయనట మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి అంటే రెండు మూడు నాలుగు ఉంటాయి ఇంకా ఉంటాయి అందులో మనం కూడా ఉంటాం సో కాబట్టి అక్కడ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఆత్మ మరణమును గుర్చి మాట్లాడుతున్నాడు ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చస్తావు డోంట్ టచ్ దట్ ఫ్రూట్ అని చెప్పాడు ఆ ఫ్రూట్ దగ్గరికి నువ్వు వెళ్ళకు చచ్చిపోతావు చచ్చిపోవడం అంటే పండు తిని అది కాదు విషం తాగినట్టు కాదు ఆత్మీయంగా పాపము వలన వచ్చి జీతాన్ని మూటగట్టుకుంటావు నువ్వు మరణించిన తర్వాత ఆ మరణం నీకు అప్లై అవుతుంది కాబట్టి తినకు నాయనా అని చెప్పాడు కానీ ఆదాము రిబ్బన్ కటింగ్ చేశాడు పాపానికి నాట నుండి నేటి వరకు ఏం జరుగుతూ ఉంది పాపానికి రిబ్బన్ కటింగ్ జరుగుతూనే ఉంది ఇప్పుడు నీ దాకా వచ్చేద్దాం నా దాకా వచ్చేద్దాం జరిగిందా జరగలేదా చెప్పండి ఒకడు అంటాడు కదా మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో మాకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడు పేరు చెప్పనులేండి ఫీల్ అవుతాడు లైవ్ చూస్తే కానీ ఆయనకు అర్థమైపోద్ది ఇంటర్ చదువుకునేటప్పుడు నాకు నా ఇంటర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఆయనే ఇంగ్లీష్ లెక్చరర్ మాకు ఆయన ఏమనేవాడు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మీరు పాపులు అంటారు పాపులు నేను పాపిని కాదు అనేవాడు నువ్వు పాపి అయితే కావచ్చు నేను పాపిని కాదు అనేవాడు అంతే ఇప్పుడు నువ్వు పాపివి కాదు అని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి నువ్వు చెప్తావా కోర్టులోకి వెళ్ళి నిలబడి నేను దొంగని కాదు అన్నాడు అనుకోండి అవును దొంగ కాదా అర్రే దొంగ అనుకుని తీసుకొచ్చా అండ్ పోలీసు అవునండి దొంగ అనుకున్నావు అండి అర్రే అని జడ్జిగా వెళ్ళి పెళ్ళి పిలిపో వెళ్ళి పెళ్ళి పిలిపో అండరు దొంగ ప్రతివాడు దొంగని కాదని అంటాడు ప్రమాణం చేసి చెప్తున్నా దేని మీద ఈ గ్రంథము మీద ప్రమాణము చేసి అంతా నిజమే చెప్పదను అబద్ధము చెప్పను కానీ చెప్పేవన్నీ అబద్ధాలే ఆ మధ్య ఒకటి ఫోన్లో మాడుతూ అన్న బైబిల్ మీద ముట్టారు బాబా అసలు నేను ముట్టనైనా ముట్టలేదన్న అమ్మాయిని అంటున్నాడు అరే బైబిల్ మీద ఒత్తేంద్రా నాయన అన్నాను లేదన్న బైబిల్ మీద ఉట్టన్న ఫ్లోలో వచ్చేస్తే మరి ఏం చేస్తాం ఆ అబద్ధాన్ని నిజం చేసుకోవాలంటే ఏమనాలి ఇప్పుడు ఏమనాలి ఆ బైబిల్ మీద కొట్టన్న బైబిల్ మీద ఒట్టా ఇప్పుడు ఆడు కూడా ఏమంటాడు దీని మీద ఉట్టండి ఆ దాని మీద ఉట్టంతే మనం కూడా అబ్బో బైబిల్ మీద ఒట్లేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఇంకా నయం బైబిల్ దాటిపోయారు కొంతమంది దేవుడి మీద కొట్టండి ఎక్కడ ఉన్నడాయినా గోడ మీద పిడక జరిచిన టోట్టు జరిచేయడమే ఎవరి మీద ఒట్టట దేవుడి మీద ఒట్టండి ఎక్కడ ఉన్నడాయినా అక్కడ వేసేద్దాం అంతే ఇంక దేవుని మీద ఒట్టేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధము చెప్పను కదా ఇది దేవుడి మీద వేసేటువంటి ఒట్టు ప్రతి మానవుడు కూడా నేను నేరగాడిని అని ఒప్పుకోకపోయినా ఆయన చెప్తాడు నువ్వేంటి అనేది ఎవరు చెప్పాలి నువ్వు చెప్పకూడదు ఏంటి అనేది ఎవరు చెప్పాలి నేను చెప్పకూడదు మరి ఎవరు చెప్పాలి ఆయన చెప్పాలి ప్రతి వాణి రహస్యములు బయలుపరిచేది ఆయన మరుగైనది ఏమవుదట దాచబడదు రహస్యమైనది వెలుగులోనికి రాక మానదు అది దాచబడనేరదు ఇది రాక మానదు నువ్వేంటి అనేది ఆయన చెప్పాలి స్కానర్ ఆయన దగ్గర ఉంటుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో షుగర్ ఎవరికి ఉందో మీరు చూసి చెప్పండి చూసి చెప్పాలి ఇవి వేదిక మీద మంది ఉన్నాం కదా ఇక్కడ షుగర్ ఎవరికి ఉందో చూసి చెప్పండి నాతో కలుపుకునే ఐదు వేలు ఇస్తానండి మీకు నిజంగా చెప్తున్నా కరెక్ట్గా చెప్పేస్తే ఆయనకు షుగర్ ఉందా లేదా బీపీ ఉందా లేదా ఈయనకి షుగర్ ఉందా లేదా బీపీ ఉందా లేదా నాకు షుగర్ ఉందా లేదా బీపీ ఉందా లేదా ఇది ఈయనకి షుగర్ ఉందా లేదా బీపీ ఉందా లేదా కనీసం ఈ నలుగురికి మొఖాలు చూసి చెప్పేయాలి మీరు చెప్పేస్తే మీరు కరెక్ట్గా చెప్తే ఐదు వేలు ఇస్తాను చెప్పగలరా చెప్పకపోతే నాకు ఒక ఐదు వేలు ఇవ్వండి మరి మరి అంతే కదా అప్పుడు టెస్ట్కి పంపిస్తాం లేదనుకోండి మీరు ఇవ్వాలి ఉందనుకోండి నేను ఇస్తాను చెప్పగలరా చూసి చెప్పగలరా చెప్పలేమండి మన లోపల క్యాన్సర్లు ఉండొచ్చు ఎయిడ్స్ ఉండొచ్చు అది కనబడదు బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు ఇంకా గుండె జబ్బులు ఉండొచ్చు ఇంకేమైనా వ్యాధులు ఉండొచ్చు మనకు తెలీదు పైకి గుండ్రాయిలా బాగానే ఉంటాం కానీ లోపల మాత్రం ఏదో ఉంటుంది ఇప్పుడు నేను వచ్చి అంటాను ఎలా ఉన్నాయో ఆరోగ్యంగా అస్సలు ఏం కాలేదు అస్సలు ఏం లేదు అంతా బాగుంది లోపల అస్సలు చాలా బాగున్నాను అన్నాను అనుకోండి అది అయిపోద్దా ఎవరు చెప్పాలి డాక్టర్ గారు చెప్పాలి వర్మయ్య ఒక పక్క బీపీ ఒక పక్క షుగరు ఒక పక్క అలసరు ఒక పక్క నీకు ఏంటి టెంపరు అని ఎవరు చెప్పాలి డాక్టర్ గారు చెప్పాలి మనం చెప్పుకోకూడదు నేను హెల్దీగా ఉన్నానని మనం చెప్పకూడదు ఆయన పరీక్షలన్నీ చేసిన తర్వాత అరే నాయన నువ్వు హెల్దీగా లేవురా నాయన లోపల చాలా కన్నాలు పడిపోయేరా నాయన ఎక్కడ పడితే అక్కడ అని చెప్పాలి అలాగే నేను పాపిని కాదు అని మా ఇంగ్లీష్ లెక్చరర్ అన్నంత మాత్రాన పాపి కాకుండా పోతాడా మనం అనుకుంటాం అంటే ఈయన చాలా నీతిమంతుడేమో అనుకుంటా ఈ మధ్య ఇవి ఎక్కువైపోయాయి డైలాగులు చూసి నిజంగా నీతిమంతులు అనుకునేవారు ఈ డైలాగులు చేసి పా పరిశుద్ధులు అనుకునే రక్క డైలాగులు వేరు వెనకున్న చీకటి కోణాలు వేరు అప్పుడు మనం షాక్ అవుతాం అమ్మో అనుకుంటాం కాబట్టి ఎవరు కూడా నేను పరిశుద్ధుడని చెప్పుకోవడానికి వీలు లేదు ప్రతి వాడు దేవుని ఎదుట పాపము చేసిన వాడే అందరూ అతిక్రమము చేసిన వారే అందరూ ఆదాము బాటలోనే వెళ్ళారు అందరూ ఆదాము బాటలోనే దానికి రూట్ వేసిన వాడు ఎవరంటే ఆదాము అర్థమవుతుందా ఒక రోడ్డు వేస్తేనే కదా ఆ రోడ్లో వెళ్ళాలా వద్దా డిసైడ్ అవుతాం రోడ్డే లేకపోతే ఎవరు వెళ్తారు చెప్పండి ఈరోజు ఒక తారు రోడ్డు ఉందండి ఈ రోడ్డు మన పూర్వీకుల కాలంలోనే వేసి ఉండొచ్చు తారు అయితే మనం వేసుకుని ఉంటాం కానీ మన పూర్వీకుల కాలంలో మట్టి రోడ్డైనా ఉండుండొచ్చు దాన్ని వాళ్ళు చేసి ఉంటారు ఒక రోడ్డు వేసి ఉంటారు ఆ రోడ్లోనే వెళ్తున్నాం మనం అలాగే ఆదాము గారు ఒక రోడ్డు వేసేసాడు అది అక్కడ ఏం చెప్తున్నాడంటే మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే నేటికి ఏం చేస్తుందట ఏల్తుంది ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆదాము పాపం చేశాడు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాడు ఆ తర్వాత అవ్వ పాపం చేసింది దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయింది కయ్యిను పాపం చేశాడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు ఇలా వరుస క్రమంలో ఏ ఒక్కరు నీతిమంతుడు లేడు అందరూ ఏదో ఒక తప్పిన ఎక్కడో చోట పడిపోతున్నారు ఎక్కడో చోట పడిపోతున్నారు ఎక్కడో చోట పడిపోతున్నారు ఏదో ఒకటి ఇటు జైల్లో అందరూ ఒకే తప్పు చేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చూడండి అందరూ ఒకే తప్పు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారా లేదా రకరకాల తప్పులు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు అలా అందరూ ఏదో ఒక చోట పడిపోతున్నారని చెప్తున్నాడు చూడండి ఆ తర్వాత అతని ద్వారానే ఏం చేస్తుందట ఏతుందట ఎవడో ఒకడు ఉంటాడు మార్గదర్శి ఆ రూట్లో అందరూ వెళ్ళిపోతున్నారు అంతే కదండి ఫాలో అవడం అంటే మనకు బాగా ఇష్టం కదండి ఇదివరకు బూటు కట్ట వేసేవారు ఇప్పుడు అందరూ బూటు కట్టు ఇప్పుడు ఏదో పెన్సిల్ కట్టట రేపు పెన్న కట్ట అంటాడు రేపు తల కట్ట అంటాడు ఏదో కట్ట ఇంకా కట్టల మీద కట్టలు వస్తున్నాయి అందులో మా పెద్ద పండగ పాయింట్లు కూడా ఉంటాయి పెద్ద పండగలు తెలుసు కదా అన్ని కన్నాలే ఐదు వేలు అంటుంది అన్నీ చిరిగిపోయి ఉంటాయి యంత్రబాబు ఈ ప్యాంటు ఎక్కడ చిరిగిపోయి కొనుక్కున్నా ఎక్కడ పడిపోయావా నీది యాక్సిడెంట్ అయితే వచ్చేవాడి అవి ఇదివరకు ఎక్కడన్నా దేకుతారు కదా రోడ్డు మీద అప్పుడు మొక్కలు ఎగిరిపోయి లోపల రక్తం ప్యాంటుకి అమ్మేంత కన్నాలు ఉండేవి ఇప్పుడు సేమ్ డిట్టో అలాగే చేసి బయట పెట్టి ఐదు వేలు కమ్ముతున్నారు మొన్న షోరూమ్కి వెళ్ళి చూస్తే ఈ బత్త బస్తా ఇక్కడ పెట్టారు ఏందిరా అంటే బస్తగోను కాదండి అది జీన్ ప్యాంట్ అంటున్నాడు ఏ ఇది బత్తగోను కదరా బాబు ఇది మా నాన్నగారు ఇందులో ధాన్యం పెట్టేవారు ఇది కత్తిరించేసి దాన్ని జీన్ ప్యాంట్ చేసి షోరూంలో టిప్సీ టాప్సీ అని పెట్టి అందులో పెట్టేసి ఐదు వేలు కమ్ముతారా బస్తాగోన్ అది అదే గోన్ రెండు రూపాయలు పాత గోన్ అయితే ఐదు రూపాయలకి దొరుకుతుంది దాన్ని పురుకొస్తూ కుట్టేసుకుంటే ప్యాంట్ అయిపోద్ది అంటే నీకు పది రూపాయలకే ప్యాంట్ వచ్చేద్ది దానికి ఐదు వేలు పెట్టాలా అనిపిస్తుంది సో ఈ కట్లలాగైతే వచ్చేసే దాన్ని అందరూ ఫాలో అయిపోతారు కదా ఇప్పుడు ఇదివరకు చక్కగా పాపిడి దూకుని కట్టింగ్ వేసుకునే ఇప్పుడు గిన్నెకోడి కట్టింగ్ వచ్చిందా లేదా గిన్నెకోడి ఇదంతా తీసేస్తాం ఇక్కడ మాత్రం ఇలా ఊగుతూ ఉంటుంది గిన్నెకోడి కట్టింగ్ అది ఇలా వెనక్కుంటుంది వీధుల్లో గిన్నెకోడు తిరిగేవా అటుకు ఉండేది అలాగా బోర్డుగుండు చుట్టూ చెక్కేసి మధ్యలో మాత్రం ఉండేది గిన్నెకోడికి సేమ్ ఇప్పుడు గిన్నెకోడు కటింగ్లు వచ్చాయి చుట్టూ చెక్కేస్తారు మధ్యలో మాత్రం ఎలా ఊగుతూ ఉంటుంది దానికి ఏత్తారు ఎర్ర రంగు చుట్టూ నలుపు మధ్యలో ఎరుపు సేమ్ మా గిన్నెకోడు జాతి అన్నట్టే ఇంకా కదా అది ఫాలో ట్రెండ్ ఒకడు ఫాలో అవుతున్నాడు ఇంక దాన్ని అందరు ఏమవుతున్నారు ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి అదే రూట్లో వెళ్ళిపోతున్నారు పాపం విషయంలో రిబ్బన్ కటింగ్ ఆదాము గారు చేశారు ఇంకా అక్కడ నుంచి అందరూ అదే రూట్లో వెళ్ళిపోయారు అదే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఒకరి ద్వారానే ఏలిడలా కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తుడు ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు అనేది తీర్పు అనేది ఒకని అపరాధ మూలమున వచ్చినదై బాగా అర్థమవుతుంది మీకు ఇప్పుడు వచ్చిన తీర్పు దేవుని తీర్పు ఒకని అపరాధ మూలమున వచ్చినది నిర్భయ చట్టం ఇప్పుడు చాలా మంది మీద పెట్టేస్తున్నారు దిశ చట్టం చాలా మంది మీద పెట్టేస్తున్నారు కానీ వీటికి రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు ఎవరో ఒకరు నిర్భయ చట్టానికి రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు ఢిల్లీలో గ్యాంగ్ రేప్ చేసినటువంటి వాళ్ళు దిశ చట్టానికి రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు హైదరాబాదులో గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు వాళ్ళు పోయారు కానీ ఇప్పటికీ ఏముంది చట్టం ఉంది ఆదాం పోయాడు రూటేసి వెళ్ళిపోయాడు కానీ ఇప్పటికీ ఆ చట్టం అమలులో ఉంది ఆదాము వెళ్ళిపోయినప్పటికీ అతడు అతడు చేసిన పని ద్వారా వచ్చినటువంటి చట్టం అతడు చేసిన పాపం వల్ల వచ్చినటువంటి ఆ చట్టం నేటికి ప్రపంచ మానవాళి మీద అమలు అవుతూనే ఉంది సేమ్ దిశ చట్టంలాగే సేమ్ నిర్భయ చట్టంలాగే నేటికి అమలవుతుంది అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాబట్టి తీర్పు అనేది పాపము వచ్చు జీతము మరణము అనే తీర్పు అనేది ఒక్క అపరాధ మూలమున వచ్చినది మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఆ తీర్పు ఎలాగూ కారణమైన ఇప్పుడు కూడా మీరు కోర్టుకెళ్ళి చూడండి పర్టికులర్ కేసెస్లో సరే ఈ తప్పుకి ఏ శిక్ష విధించాలి అని ఆలోచించినప్పుడు అది రేరుగా జరిగేది అయితే ఏమంటాడంటే పాత కేసులు తిరగతూ ఎవడండి అంటాడు పాత కేసుల్లో తీర్పులు ఏమి ఇచ్చాయో చెక్ చేయంటాడు లాయర్ల పని అదే ఏ కేసులో ఏదే ఏ కేసులో ఎక్కడ ఏ విధంగా తీర్పిచ్చారనేది చెక్ చేసుకుని సార్ దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ కూడా అదే తీర్పు ఇవ్వండి అంటారు అప్పుడు జడ్జి గారు దాన్ని బేస్ చేసుకుని అక్కడ తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తప్పుకి ఇప్పుడు ఈ తప్పుకి ఇదే తీర్పిస్తున్నాం అని చెప్పి డిక్లేర్ చేస్తారు అర్థమవుతుందా ఈ తీర్పట ఒక్క అపరాధ మూలమున వచ్చినది ఆదాము చేసిన ఒక్క అపరాధం వల్ల తీర్పు వచ్చిందట అది వచ్చి మనుషులందరూ అదే మార్గంలో వెళ్ళడం వలన అందరికీ ఆ శిక్షావిధి కలుగుటకు ఆయన వేసిన ఆ రూట్ మ్యాప్ ఆ నిర్భయ చట్టం ఆ దిశ చట్టం ఎలాగూ కారణమాయనో ఇప్పుడు ఎవరు మీరు ఏం చేసినా అలాంటి పాడిపోయిన ఎవరు చేసినా ఏ చట్టం పెట్టేస్తారు ఇప్పుడు అయితే నిర్భయ లేకపోతే దిశ దానికి రూట్ వేసిన వాడు ఎవరు వాళ్ళు అలాగే ఇప్పుడు పాపం వల్ల వచ్చి జీతం ఏంటి మరి ఇప్పటికీ ఇప్పటికీ పాపం వల్ల వచ్చి జీతం ఏంటి మరణమే దానికి రూట్ మ్యాప్ వేసింది ఎవరు ఆదాము బాగా అర్థం అవుద్దు మీకు ఇలా చదవండి బైబిలు ఇక్కడ మీరు శరీర మరణాన్ని తీసుకొచ్చి కానీ పెట్టారనుకోండి మొత్తం ఎక్కడికో పోతారు ఇంకా ఎక్కడికి వెళ్ళేవారు అదిగో అలా చివరికి వెళ్ళిపోయినండి అక్కడ నుంచి జారిపోయినండి అంటాం అందుకే అవే తప్పిపోకూడదు చాలా టిపికల్గా ఉంటాయి కొన్ని కొన్ని సెంటెన్సెస్ కొన్ని కొన్ని వచనాలండి గంటల తరబడి కూర్చున్న తెగవు అలాగే ఈ అధ్యాయం నన్ను ఇంచుమించి ఒక రెండు మూడేళ్ళు తెప్పలు పెట్టేసింది నిజంగా చెప్తున్నా రెండు మూడేళ్ళు నేను రాసుకున్న నోట్స్ ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర ఒక బుక్కు ఒక పెద్ద బుక్ పొడవాటి బుక్ తెల్ల కాగితాలు ఇదే అధ్యాయం మీద ఎన్నిసార్లు ఎన్ని నోట్స్ రాసుకున్నానో ఎన్ని రెఫరెన్సెస్ రాసుకున్నానో ఎన్ని కనెక్షన్స్ రాసుకున్నానో నాకు తెలుసు అప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అంటే వంద కౌంటర్లు నాకు నేనే వేసుకుంటా ఎవడో బయటోడు వేసేది కాదు ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడతా ఆ వంద కౌంటర్లు నావే పడిపోతాయి ఒకళ్ళు ఎవరైనా బయటోడు వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఆ తర్వాత కథ వేరేగా ఉంటుంది చాలా తిప్పి 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 మొత్తం ముందుకు వస్తాయి అప్పుడు అలాగే చదవాలి మనం బైబిల్ ఎప్పుడు కూడా అలా చదవకుండా మనం సమాజంలోకి వెళ్ళిపోతే రేపు పొద్దున్న మనం రిస్క్లో పడిపోతాం అర్థమవుతుందా రైట్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ చూద్దాం చూడండి ఏమన్నా ఉందంట మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఇప్పుడు ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఆయన పంతొమ్మిది వచ్చినాం కన్క్లూజన్కి వస్తున్నాడు ఏలయనగా ఒక మనుష్యుడు అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడి రో ఒక వెళ్ళి బ్రిడ్జ్ పడగొట్టేశాడు బ్రిడ్జ్లో ఉన్న కొన్ని మొక్కలు పడగొట్టేసేసరికి అతను అందులో పడిపోయాడు అతను వెనక నడుచుకుంటే వెళ్ళే కూడా అందులో పడిపోతున్నారు ఎందుకంటే అతని వెంటే అతన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు కనుక ఒకని అవిధేయత వలన ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఏమయ్యారట పాపులయ్యారు ముందెళ్ళిన వాడు చేసినటువంటి పని వల్ల వెనక వాళ్ళందరూ కూడా అదే అనుసరించారు మనకు గొర్రెలు మాదిరి గొర్రెలు ఏం చేస్తాయి మా ఊళ్ళో రైల్వే ట్రాక్ ఉంది కదా రైల్వే ట్రాక్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది ఒకరోజు ఆ యాక్సిడెంట్ ఏంటంటే ఒక అతను గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్నాడు మా ఊరు అయిన గొర్రెలు తోలుకుంటూ వెళ్తున్నాడు ట్రైన్ వచ్చేస్తుంది ఈ గొర్రెలు దాటుకుంటూ వెళ్ళిపోయాయి ఇంచుమించు ఆ మందలో సగం గొర్రెలు చచ్చిపోయాయి రూల్గా అయితే ఏం చావాలి ముందెళ్ళిన వరసలో ఉన్న ఆ నాలుగు లేదా ఐదు లేదా పది గొర్రెలే చావాలి కదా మొత్తం ఎందుకు చచ్చిపోయాయి డౌట్ రావాలి కదా మరి మనకి ఎందుకు చచ్చిపోయాయి అంటే ఈ గొర్రె ట్రైన్లో పడిపోతామని వెనక్కి రాకుండా దాని ముందు ఏ తోక అయితే ఉందో ఆ తోక వెనకాల ఇది కూడా తల ఒప్పుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట తల ఉంచుకొని సో ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్ళిపోయి ఎందులో పడిపోయాయి ట్రైన్లో పడ్డాయి కాబట్టి అన్నీ చచ్చాయి ఆ ట్రాక్ దగ్గర చల్లా చెదిరిగా ఆ రోజు గొర్రెలన్నీ చాలా గొర్రెలు చచ్చిపోయాయి కారణం ఏంటంటే వెంబడించటం ఆదామును వెంబడించారు ప్రపంచ మానవాళి ఆదాము వేసిన బాటలోనే వెళ్ళారు అంటే పాపాన్నే చూజ్ చేసుకున్నారు అందరూ పాపం చేశారు అందరూ పా ఆయనే చెప్తున్నాడు మనమేం చెప్పేది ఆయనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది అందరూ పాపము చేసి ఆ నేను ఇచ్చే మహిమను పొందలేకపోయారు అన్న ఆయన కానీ తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను ఒకప్పుడు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండెను ఇప్పుడు అదే మహిమతో నన్ను మహిమపరిచానగలిగే దమ్మున్న క్యాండిడేట్ ఒక్కరు కూడా ఈ భూమి మీద లేరు ఒక్క లార్డ్ జీసస్ క్రైస్ట్ తప్ప ఆయన తప్ప ఎవ్వరు తండ్రి ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరిచని ఎవ్వరు అనలేకపోయారు చూడండి ఇక్కడ కన్క్లూజన్కి వచ్చేస్తున్నాను ముగించేసుకుందాం ఎలా ఒక మనుష్యుని ఆదాము అనే ఒక మనుష్యుని అవిధేయత వలన ఆదాము అనేటువంటి ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో ఆ రూట్లో వెళ్ళి అందులో పడిపోయారు ఒకడు గుంట వేశాడు ఆ అందరూ అదే బాటలో వెళ్ళారు ఆ గుంటలోనే పడ్డారు నేటికి ఆ గుంటలోనే ఏమవుతున్నారు పడుతున్నారు ఇది స్వీయ అనుభవం స్వీయానుభవం స్వీయానుభవం ఎందుకంటే పాపము లేని వారమని చెప్పుకుని నీడల మనం అందరం ఏమవుతామట అబద్ధికులం అయిపోతాం దేవుని ఎదుట నేను ఏ పాపము ఎరగని వాడను నేను అసలు పుట్టినప్పటి నుంచి నేటి వరకు మహాపవిత్రుణ్ణని నేను అన్నాను అనుకోండి దేవుని ఎదుట నేను అబద్ధికుణ్ణి అవుతాను అట్ ద సేమ్ టైం దేవుణ్ణి కూడా అబద్ధికునిగా ప్రపంచానికి చూపెట్టిన వాడని అవుతాను మా ఇంగ్లీష్ లెక్చరర్ చేసింది అదే దేవుణ్ణి ఎలా చూపించాడు ఆయన ప్రపంచానికి అబద్ధికుడిగా చూపిస్తున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు పాపము లేని వారమని చెప్పుకునే అర్హత కలిగిన వారు కారు అంటున్నాడు మనలో పాపము లేదని చెప్పుకునే అర్హత ఎవరికీ లేదంటున్నాడు దేవుడు అర్థమవుతుందా మనము పాపము లేదని చెప్పు మనలో పాపము లేదని చెప్పుకొని నాయడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారం మగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనలో ఉంటే ఆ మాట అనలేము అర్థమవుతుందా నెక్స్ట్ చదవండి అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు ఒక్కని విధేయత ఒకని అవిధేయత అనేకుల్ని ఏం చేసింది పాపుల్ని చేసింది ఆ బాటలో వెళ్ళారు ఇప్పుడు ఒక ఇంకొక ఆయన వచ్చాడు ఆయన విధేయత చూపాడు ఆ బాటలో వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతున్నారు నీతిమంతులు అవుతున్నారు అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా ఆయమ్ ద వే నేనే మార్గము అన్నాడు అర్థమవుతుందా మొదటొచ్చిన ఆయన అవిధేయత చేయడం వల్ల అవిధేయత చూపటం వల్ల అతని అవిధేయత అవిధేయత అంటే ఏంటి లోబడుటనే విధేయత లోబడకపోవటాన్ని అవిధేయత దేవుని మాటకు లోబడని వాడు అవిధేయుడయ్యాడు ఆదాము దేవుని మాటకు లోబడి పవిత్రుడుగా జీవించినవాడు పరిశుద్ధుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన విధేయుడయ్యాడు విధేయత అవిధేయత ఒకనే విధేయత మనమందరం ఆ రూట్నే ఎంచుకోవడం వల్ల పాపం అనేది ఊరికే వచ్చేదు చేస్తేనే వస్తుంది చేయకుండా ఏం రాదు పాపం రాదు సంపాదించకుండా ఆస్తి రాదు అర్థమైందా సంపాదించకుండా ఆస్తి రాదు ఒక్కటి గట్టిగా మొట్టకుండా బొప్పి కట్టదు అలాగే పాపము చేయకుండా మరణము రాదు చేయకుండా పాపము మన మీద ఏలుబడి చెయ్యదు నువ్వు చేస్తేనే పాపము పాపి అవుతావు చేయకపోతే పాపివి కావు ఒకని అవిధేత అనేకులు ఆ రూట్లో వెళ్ళరు అనేకులు పాపులుగా మారటానికి ఆయన రూట్ వేసేసాడు ఇప్పుడు ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా చేయబడు దానికి ఆయన రూట్ వేసాడు ఇప్పుడు ఆదాము రూట్లో వెళ్ళిన మనం ఏ రూట్లో వెళ్ళాలి ఇప్పుడు టర్న్ తీసుకుని టర్న్ తీసుకుని ఏ రూట్లో వెళ్ళాలి ఏసుక్రీస్తు రూట్లో వెళ్ళాలి లేదు నేను కడవరకు ఆదాము రూట్లోనే వెళ్తానంటావా ఆ రూట్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తావు ఎక్కడ తీసుకెళ్తుంది అది మరణానికి తీసుకెళ్తుంది కానీ ఈ రూట్ ఏమంటాడంటే నాయందు విశ్వాసం ఉంచినవాడు నసింపడు నిత్య జీవం పొందుతాడు మరణములో నుండి ఆ మాట అర్థమైందా కనీసం ఇప్పుడైనా మనకి మరణంలో నుండి జీవంలోనికి దాటాడంటే మనం చావనా యేసు ప్రభు చెప్పేది భౌతికంగా భౌతికంగా చనిపోవనా యశుక చెప్పేది భౌతికంగా చనిపోతాంరా నాయన ఆయనే భౌతికంగా చనిపోయాడు ఆయనే భౌతికంగా చనిపోయాడు అందుకే నువ్వు గుడ్ ఫ్రైడే అంటున్నావు నాయందు విశ్వాసం వాడు మరణములో నుండి జీవములోనికి దాటేశాడంటే భౌతిక మరణం గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు ఆయన మాట్లాడుతున్నది ఆత్మీయ మరణం గురించి ఇక నువ్వు పాపిగా ఆత్మీయ మరణాన్ని పొందవు అక్కడ నుంచి డైరెక్ట్గా భౌతిక మరణం తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తావు నిత్య జీవితం కొరకు అర్హత సంపాదించుకుని వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు నాయందు విశ్వాసముంచినవాడు ఒకని అవిధేత అనేక మంది రూటు తప్పిపోవడానికి కారణమైంది ఒకని విధేయత అనేక మంది రూట్లోనికి రావడానికి కారణమైంది ఈయన ఆ రూటు వేశాడు ఆయన ఆ రూటు వేశాడు ఆదాము ఆ రూటు వేస్తే ఈయన ఈ రూటు వేశాడు అదే తేడా డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ జీసస్ వే అండ్ యాడమ్స్ ఇద్దరి మార్గాలకు ఉన్నటువంటి వ్యత్యాసం అది ఆదాము వేసిన మార్గం పాపపు మార్గం అయితే ఏసుక్రీస్తు వేసిన మార్గం నీతి మార్గం జీవ మార్గం అందుకే ఆ విధేయత చూపినటువంటి యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు మనం రక్షణ పొందిన వారమై ఉన్నాము ఆ రక్షణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాము లేదా ఆదాము బాటలోనే ఉండిపోయి ఉండుంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళము నిత్యనాశనానికే వెళ్ళిపోయేవాళ్ళము టర్న్ అవ్వాలి టర్న్ తీసుకోవాలి అందుకే మారు మనస్సు పొందండి అన్నాడు ఆయన బ్రిడ్జికి కన్నం పెట్టి అందులో పడిపోతే ఈయన బ్రిడ్జిగా మారిపోయాడండి ఒకరోజు మీరు ఒక వీడియో చూసే ఉంటారు ఒక సైనికుడు ఒక జవాను చిన్నపిల్లలు వెళ్తుంటే బ్రిడ్జ్ దిగిపోయింది అప్పుడు పరిగెత్తికి ఏం చేశాడో తెలుసా తన రెండు బూటు కాళ్ళు వెనకున్నటువంటి ఆ బ్రిడ్జ్ సందులోకి పెట్టేసి ముందున్నటువంటి దాన్ని ఇలా రెండు చేతులతో పట్టుకుని మధ్యలో వేలాడుతూ తన మీద నుండి నడిపించాడు చిన్నపిల్లల్ని అందరూ చాలా అప్రిషియేట్ చేశారు అతన్ని అసలు ఎంత వస్తుందో తెలుసా అది అంత ఈజీ కాదు గాలిలో వేలాడటం అంటే ఒక పక్క కాళ్ళు మీద బేసేవాలి ఒక పక్క చేతుల మీద వాళ్ళు చాలా నొప్పి వస్తుంది చాలా కష్టం చాలా కష్టం కానీ తన మీద నుండి నడిపించుకున్నాడు తానే ఒక వారధిగా మారాడు ఏసుక్రీస్తు చేసింది కూడా అదే మార్గం లేని చోట మార్గం వేశాడు విధేయత చూపించాడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు శిలో మరణం పొందాడు పవిత్ర రుధిరాన్ని దారపోశాడు పవిత్ర రక్తాన్ని దారపోశాడు ప్రపంచ మానవాళి పాపానికి నేను బలవుతున్నాను నా ద్వారా రక్షణిస్తున్నానని మానవాళికి రక్షణ ప్రసాదించాడు ప్రపంచంలో ఏ ఒక్కరు ఇవ్వలేదు రక్షణ ప్రపంచంలో ఏ మహాత్ముడు ఇవ్వలేదు రక్షణ ప్రపంచంలో ఏ గొప్పవాడు ఇవ్వలేదు రక్షణ ఇవ్వలేరు కూడా చేయలేరు చే జాలరు కానీ ఒక్క క్రీస్తు భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ జీవితం ద్వారా తన పవిత్ర జీవితం ద్వారా తన యథార్థ జీవితం ద్వారా తన నీతివంతమైన జీవితం ద్వారా దేవునికి విధేయత చూపిన వాడై భూమి మీద ఏ మానవుడు చెయ్యని గొప్ప సాహసం ప్రతి ఒక్కరూ పాపము చేస్తే ఆయన పాపము లేనివాడై ఉండెను పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు విధేత చూపించాడు అందుకే కొత్త రూటు వేశాడు సరికొత్త రూటు వేశాడు ఈ రూట్లో రండి ఐఎమ్ ద వే అన్నాడు ప్రపంచ మానవాళికి క్షమాభిక్ష పెట్టాడు ఒక పాపికి మార్పు చెందే అవకాశం ఇచ్చాడు పరలోకపు దారి తప్పిపోయిన వాళ్ళకి మరలా ఆ పరలోకపు దారిలోనికి ఎలా అడుగు పెట్టాలో నేర్పించాడు పరలోకపు దారి మరిచిపోయిన వాళ్ళకి నిత్య జీవపు దారి మరిచిపోయిన వాళ్ళకి ఆత్మీయ మరణం వైపుకు వెళ్ళిపోతున్న వాళ్ళకి ఆ ఆత్మీయ మరణం నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పించాడు మన మరణం తర్వాతేనండి నిత్య జీవితమైనా అయినా నాశనమైనా ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ దేహాన్ని విడిచిపెట్టడమే భౌతిక మరణం ఈ భౌతిక మరణం తర్వాతే నిత్య జీవితం లేదా నిత్య నాశనం నిత్య మరణం ఆ నిత్య మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తీ లోకానికి వచ్చాడు విధేయత చూపించాడు చక్కటి మార్గాన్ని సిద్ధపరిచాడు ఇది పాపం హిస్టరీ ఈరోజు భూమి మీద ఉన్నటువంటి పాపం హిస్టరీ అలాగే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు మార్గం హిస్టరీ అక్కడ వేశాడు బాట అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం నాట నుండి నేటి వరకు మానవాళికి దేవుడు తన చేయి చాపుతూనే ఉన్నాడు విధేయులైన వారు ఆయన మాటకు విధేయులు అవుతున్నారు వినని వారు వినని వారిగానే మిగిలిపోతున్నారు ప్రియులై రాత్రి మీరు ఆలోచిస్తే ఎంత గొప్ప సత్యాలు దేవుడు మనకు బయలుపరిచాడు ఎంత గొప్ప విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఎంత లోతైన జ్ఞానంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు కొంచెం మనసు పెట్టండి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అవును కదా నాటి నుండి నేటి వరకు ఇది కంటిన్యూ అవుతూనే వస్తుంది కదా నా బ్రతుకులో కూడా అదే జరిగింది కానీ రోజు నేను క్రీస్తుని అంగీకరించుట ద్వారా ఆ పాపము నుండి ఆ శాపము నుండి నేనేం పొందాను విడుదల పొందాను తెజమనకు వారసుడు నొగుటకు దేవుడు నాకు దారి చూపించారు దేవుడు నాకు మార్గాన్ని చూపించారు నా ప్రభు ద్వారా దేవుడు నన్ను రక్షణ మార్గంలోని ప్రవేశపెట్టారని సంతోషించి వారముగా ఉంటాం ఆనందించి వారముగా ఉంటాం ప్రియుల ఒక్క రెండు మూడు వచనాల్లోనే ఎంత టాపిక్ అయినా ఇంత లోతైన జ్ఞానం అయినా పొందుపరిస్తే ఇంక మిగిలిన పుస్తకాలన్నీ చదివితే ఇంకెంత ఉంటుందో కదా కదా అలా ఆలోచించండి ఇంత గొప్ప దివ్య గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామండి చులకనగా చూడకండి చాలా గొప్ప సబ్జెక్ట్ అండి బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ ప్రపంచంలో ఏ పుస్తకాల్లో లేని సబ్జెక్ట్ ఉంది బైబిల్లో కానీ మన దురదృష్టం ఏంటంటే ఈరోజు అత్యంత హీనంగా ప్రజల మధ్య కనబడుతున్నది కూడా ఇదే బైబిల్ నిజం చెప్తున్నాను నేను విలువలేనిదిగా చూస్తున్నారు చీప్గా మాట్లాడుకుంటున్నారు అంగీజనులు దానికి కారణం ఎవరు ఇది పట్టుకున్న చాలామంది ఇది పట్టుకున్న చాలామంది ఒకరిద్దరని చెప్పలేము సో అలా ఇప్పుడు చేయకండి బాగా చదవండి ఇంకా డెప్త్కి వెళ్ళండి ఇంకా వెళ్ళండి నేను కూడా చాలా చిన్న ఇందులో అలాగే నేను ఎందుకు మేధావిని అని చెప్పట్లా చాలా చిన్నవాడిని ఇంకా చాలా చాలా లోతుకి వెళ్ళాలి ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను బైబిల్లో నాకు అర్థం కానివి ఎన్నో ఉన్నాయి అని నిజంగా చెప్తాను గర్వంగా చెప్తాను ఎందుకంటే అప్పుడు నాకంటే బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచానికి అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది నేను బైబిల్ కంటే ఎంత చిన్నవాడినో మీకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది ప్రపంచానికి అర్థమవుతుంది బైబిల్లో నాకు అర్థం కానివి ఇంకా ఎన్నో 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 ఉన్నాయి అలాంటి లోతైన సత్యాల సంఘటిత సమాహారమే ది బైబిల్ ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇందులో కొంత మాత్రం మనం నేర్చుకుంటున్నాం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది విధేయత కలిగి మార్గంలోకి వచ్చాం మనం ఆయన విధేయత చూపటం వల్ల ఆయన విధేయత చూపటం వల్ల ఇంత గొప్ప రూట్ క్లియర్ అయింది మనకి వ్యాక్సిన్ వచ్చిందని ఎంత ఆనందపడుతున్నామండి సరిగ్గా ఇదే డేట్లో ఇదే డో డేట్లో మనం ఎలా ఉన్నామండి ఎలా ఉన్నాం అసలు మనుషుల దగ్గర రానిచ్చేవాళ్ళమా దూరం దూరంగా ఉండు మాస్క్ ఇట్టుకో మా ముట్టుకోకు ముట్టుకో శానిటైజర్ ఏది రాసేయండి రుద్దేయండి చేతులు కడిగేయండి ఒకరికైతే పుళ్ళు పడిపోయాట పాపం చేతులు కడిగి కడిగి శానిటైజర్ రాసి రాసి ఒక చోట అయితే ఎవడో పాపం మా ఇద్దరుడు శానిటైజర్ తాగించాడట చచ్చిపోయాడు పిచ్చోళ్ళు అయిపోయారు ఇంకో సంవత్సరం సంవత్సరం అంతా ప్రపంచం పిచ్చిదైపోయింది భార్యాభర్తల గొడవలు ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక ఒకరి మీద ఒకరు చూపించేసుకునేవారు పిల్లల పిల్లలతో కొట్టలే పిల్లల్ని కొట్టడాలు పిల్లలకి తల్లిదండ్రులకి విభేదాలు ఈ లాక్డౌన్ అంతా ఒక రకంగా చేయలేదు మనుషుల్ని పిచ్చోళ్ళు చేసేసింది ఆ టైంలో గనక కోవిడ్ వచ్చింది వెంటనే వ్యాక్సిన్ వచ్చింది అన్నారనుకోండి మనం పట్టించుకునే పట్టించుకునేవాళ్ళవా అస్సలు పట్టించుకోకపోయేవాళ్ళం కోవిడ్ వచ్చిందని ఎంత బాధపడ్డాము వ్యాక్సిన్ వచ్చిందని ఎంత ఆనందపడుతున్నాము పాపం చేసామని ఎంత బాధపడ్డామో రక్షణ వచ్చిందని అంత ఆనందపడాలి ఆ రక్షణను నిలుపుకోవాలి అర్థమైందా ఆ రక్షణ ఏం చేయాలి కాపాడుకోవాలి ఆ రక్షణలో వర్ధిల్లాలి ఆ రక్షణలో ఆనందించాలి ఆయన రక్షణను బట్టి ఆనందించాలి ఆయనకు విధేయులమై ఆయన మార్గాలలో కడవరకు నమ్మకంగా నడవాలి ఎప్పటికీ ప్రియులైన తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నయ్యలు అందరూ కూడా అలాంటి విధేయత కలిగి ఉండాలని దేవుని పిల్లలు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాం మేము ఈ ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లల యథార్థత గురించి వాళ్ళు చేసే పరిచర్య గురించి చాలా కష్టపడతారు చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు చాలా మంచిగా పనిచేస్తారు పిల్లలందరూ విధేయత కలిగి ఉంటారు కాపాడుకుందాం చివరి వరకు నమ్మకంగా కాపాడుకుందాం కొద్ది కాలమే మన తరం వెళ్ళిపోద్ది సారవంతమైన జాడలు విడిచిపెట్టి వెళ్ళిపోదాం మన తర్వాతి తరాలకి సారవంతమైన జాడలు ఏందయ్యా వీళ్ళు చేశారు అంటే మన పేరు చెప్పగానే ఆహా చాలా సారవంతమైన జాడలు వెదజల్లిపోయిన తరాలండి వీళ్ళు అని మన గురించి మన పిల్లలు మాట్లాడుకోవాలి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ఇప్పటివరకు విలువైన మీ జ్ఞాన వాక్కులతో మా హృదయాలు నింపారు మేపాటి వారం మా జీవితాలు ఏపాటి మా జ్ఞానం ఏపాటి తండ్రి మీరు నేర్పిస్తున్నారు మేము నేర్చుకుంటున్నాను తండ్రి ఇంకా నేర్పించండి ప్రభు ఇంకా లోతైన సత్యంలో నీకు మమ్మల్ని నడిపించండి మీ జ్ఞానము చాలా లోతైనది తండ్రి రవ్వ అది మీరు మాకు నేర్పిస్తేనే నేర్చుకోగలం ఇంకా మమ్మల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి ఈ సహాయం మాకు అనుగ్రహించండి రవ్వ ఈ సభ నిమిత్తం కష్టపడిన ప్రతిపెట్టను జ్ఞాపకం చేసుకోండి మరొక్కసారి మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చినందుకు మరొకసారి మేము మీ మీకు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నంత పిల్లలందరినీ ప్రభా దీవించండి ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో కాకినాడ దుమ్ములపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది పిల్లలైతే ఉన్నారు మీ అందరి విశ్వాసము కలిగి మీ యొక్క స్వార్థ సేవలో నడుం బిగించి కదులుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరినీ దైతో జ్ఞాపకం చేసుకోండి అంత మాత్రమే కాదు ప్రభా మేము భూమి మీద సంపాదించుకుంటుంటే ఇక్కడ ఉన్న పిల్లలు సముద్రం మీదకెళ్ళి సంపాదించుకుంటున్నారు వారి పొట్టకూటి కోసం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు తండ్రి తమ్ముళ్ళు అన్నయ్యలు ఏ ఒక్కరికి ఏ అపాయం సంభవించకుండా ప్రతి దినం వారిని కాపాడండి ప్రభు క్షేమంగా సముద్రం మీదకు తీసుకుని వెళ్ళి మరల క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చండి తండ్రి వారు చేపల పట్టు జాలర్లు మాత్రమే కాక మనుషుల పట్టు జాలర్లుగా కూడా ఉన్నారు తండ్రి ఇంకనూ వారిని బలపరచండి వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి తమ్ముడిని ప్రతి అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి వారు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి వారి కుటుంబాల్లో ఏ ఇబ్బంది లేకుండా కాపాడండి మీ సన్నిధానవర్తలుగా నిలువ పెట్టండి మీ సన్నిధి కాంతిలో వారు తెలింపచేయండి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇక్కడ సేవ చేస్తున్న తమ్ముని కూడా ఇంకా బలపరచమని ఇంకా అనేకమైన మహాకార్యాలు బిడ్డ ద్వారా జరిగించుకోమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చిన్న మా కన్న తండ్రి ఆ అందరికీ వందనాలు మీ గాడ్ ఆల్ లవ్ ఆల్ 好了。 వాలని ప్రార్థించుగా తానే జీవనాన్ని సమర్పించగా విధ విధవలని ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను దను దిగిలింగి వ్రతకు చెన్నరే చీకటి లోకంపై ఆశలు అనగా ఈ దర్శకంలోని నింకున్నది ఒంటరి తనేమో ఎవరు లేనేమో బాలను దిగులింగి వ్రతకు చెన్నరే చీకటి లోకంపై ఆశలు అనగానే ఏదరికమ్ నోరి నగ్గు చెన్నది నళి సంధాల మిగిలిన నావ వెతుకుతుందో ఎరుగదు త్రవ దేవుని వినువా ఎరిగినాతివా ఆయన కోరకై చూపినా చెరవ ఏదో యమ్మనే సోది వనాన్నిగా విధ విధ వరాలు తేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ఫలితమా సహించి పని చేసిందా ప్రభువులు నిందిస్తూ ప్రార్థన చేసిందా హృదయంలో నయన దోషించిందా కేరిందా వరములు ఇమ్మందా ఫలితం సహించి పని చేసిందా ప్రభువును నిందిస్తూ నచే హృదయంలోనే ప్రుదయం లోనఈ నదూ శిం చిందా మన్శు లలోనా మన్చిని ఇదికే ప్రభు ఉకు సజీవముగా సమర్పించిన వీర విధవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ప్రార్థించగా తానే జీవనాన్ని సమర్పించిన వీర విధవరాలి ప్రేమ ఎంత గొప్పది రకు తనను తాను అప్పగించుకున్నది